గొడవే ఉండండి నేనే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మన వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని పూర్తిగా చూసేయండి. మరి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి గోంగూర టమాటా పచ్చడి. మరి ఈ గోంగూర టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోని పూర్తిగా చూసేయండి. గోంగూర టమాటా పచ్చడి కోసం ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువైతే పట్టదు, ఒకటి లేదా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి అలానే కొంచెం ధనియాలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీకు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత బాగా పండిన టమాటాని ఒక టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఈ టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. టమాటా అనేది కొంచెం మెత్తపడేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. అప్పుడు టమాటా మిర్చి అనేది ఎక్కడ మాడిపోకుండా చక్కగా మెత్తబడుతుంది. టమాటా వచ్చేసి టమాటా కూడా కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఈ బాండీలో వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. మనం గోంగూర మొత్తాన్ని చక్కగా ఉడికేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉడికించుకుందాము. మనం గోంగూర ఉడకబెట్టుకోవడానికి ఇందులో ప్రత్యేకంగా వాటర్ అంటూ ఏం వేయట్లేదు. మనకి ఆల్రెడీ మనం గోంగూర కడిగినప్పుడు అందులో కొంచెం తేమ ఉంటుంది కదా, మనకి అలానే టమాటాలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. వాటర్ వేయకుండా అంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా గోంగూర అనేది చక్కగా మెత్తపడి ఉడికిపోతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోండి. మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి గోంగూర అనేది వాటర్ వేయకుండా చక్కగా ఉడికిపోతుంది. ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న మీలో గోంగూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ గోంగూర అనేది మనం ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉన్నప్పుడు మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ గోంగూర అనేది చక్కగా మనకి వేడిగా ఉంది కదా, ఆరిపోయేంత వరకు వేడి చేద్దాము. గోంగూర అనేది చక్కగా మనకి ఆరిపోయింది కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం వేయించుకున్నటువంటి గోంగూర టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలా 4-5 చిన్నులపై రెబ్బలు కూడా వేసేసి కొంచెం మెదిగి మెదగినట్టుగా కొంచెం లైట్గా మిక్సీ పట్టుకుందాం. మనకి గోంగూర పచ్చడి అనేది చక్కగా రోట్లో నురుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మిక్సీలో వేసుకున్నా కూడా మీరు వీడియోలో చూపిస్తున్నట్టు మెదిగి మెదకుండా మరీ మెత్తని పేస్ట్లో కాకుండా కొంచెం అలా ఆకు అనేది కనిపించే విధంగా మెదిగి మెదగినట్టుగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మన గోంగూర పచ్చడికి తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ఒక బాండి పెట్టేసి అందులో ఒక 2 స్పూన్ ఆయిల్ వేసి ఇందులోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర అలానే ఎండుమిర్చి వేసేసి ఈ తాలింపు మొత్తాన్ని మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా వేయించుకుందాము. తాలింపు గింజలు అనేది చక్కగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని మీడియం సైజు ముక్కలుగా, మీకు వీడియోలో చూస్తున్నారు కదా మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు, ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాము. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది మరీ ఎర్రగా వేగన అవసరం లేదు, జస్ట్ అలా కలిపేసుకుంటే సరిపోతుంది. అలానే పచ్చివాసన పోయేంత వరకు కూడా, ఉల్లిపాయ మెత్తబడేంత వరకు కూడా వేయించాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ వేసేసి జస్ట్ అలా చక్కగా ఆయిల్లో కలిపేసి ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూర కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలి. గోంగూర పచ్చట్లో మనం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మనం తినేటప్పుడు అక్కడక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటేనే చాలా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కాబట్టి గోంగూర పచ్చడికి వచ్చేసి ఇలా ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఎక్కువగా వేసుకోండి.
మనం గోంగూర వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ కాస్త అలా మగ్గించుకుందాము. ఒక్క నిమిషం తర్వాత కొంచెం కొత్తిమీరని వేసి ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గోంగూరట టమాటా పచ్చడి రెడీ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.